హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫనీస్ వెల్ ఇవాళ ఏపీఎంసెట్ ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ ఇవాళ సీట్స్ పెట్టుకోవడానికి లా స్టార్టింగ్ డేట్ కాబట్టి ఇవాళ నేను దాని గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను సో మనకి చాలా వెబ్సైట్స్ చాలా రకరకాల యూట్యూబ్ ఛానల్స్ రకరకాల వెబ్సైట్స్ రకరకాల ఇన్ఫర్మేషన్స్ని మనకి షేర్ చేస్తూ ఉన్నాయి కొన్ని అందులో జెన్యున్గా ఉంటున్నాయి కొన్ని చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటున్నాయి సో మనకి ఏపీఎంసెట్కి సంబంధించిన మేజర్ ఇన్ఫర్మేషన్ ఆర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది ఏపీఎంసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ నేను నా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను అది ఒక్కటే జెన్యున్ వెబ్సైట్ నేను నా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి అండ్ సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ కొంతమంది కలిసి ఏపీఎంసెట్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దొరికేలాగా ఒక వెబ్సైట్ని డిజైన్ చేశాము అలాగే అందులో ఎటువంటి యాడ్స్కి స్కోప్ లేకుండా ఓన్లీ స్టూడెంట్కి ఇన్ఫర్మేషన్ స్టూడెంట్కి మేలు జరిగే ఇన్ఫర్మేషన్ మాత్రమే అందులో ఇవ్వాలి అని అనుకుంటున్నాము సో ఆ ఇన్ఫర్మేషన్తో పాటుగా మీ అందరికీ ఇంకొక వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ కూడా దాంట్లో ప్రజెంట్ చేస్తున్నాము సో అదేంటంటే సీట్ ప్రొడిక్షన్ సో ఇది ఇప్పటి వరకు గూగుల్లో మీరు ఎంత వెతికినా ఎక్కడ వెతికినా చాలా రకరకాల వెబ్సైట్స్ ఉంటాయి కానీ ఎక్కడా కూడా సీట్ ప్రొడిక్షన్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండదు ఓన్లీ కా డిఫరెంట్ కాలేజెస్ యొక్క యాడ్స్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి మనకి ఆ కాలేజ్ యొక్క డీటెయిల్స్ కానీ ఆ కాలేజెస్ యొక్క పర్టికులర్స్ కానీ మనకి దొరకవు ఇక్కడ అందుకునే మేము ఏం చేసామంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కాలేజెస్ కాలేజెస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది సో మనకి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై కాలేజీలు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ఆ రెండు వందల తొంభై కాలేజీలు ఎప్పుడు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి దాని అడ్రస్ ఏంటి దాని ఎంసెట్ కోడ్ ఏంటి ఏ డిస్ట్రిక్ట్లో అవి ఉన్నాయి అనేవి అన్నీ కూడా ఇక్కడ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అండ్ దాని ఎస్టాబ్లిష్మెంట్ ఆ కాలేజ్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ని బేస్ చేసుకుని షార్ట్ చేసి ఇచ్చామండి మనకి ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ నైన్టీన్ ట్వంటీ సిక్స్లో అండ్ లాస్ట్ రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టూ థౌజండ్ నైన్టీన్లో పర్మిషన్ రావటం జరిగింది అయితే ఇందులో ఉన్న ప్రతి కాలేజ్ ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నాయి అన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అలాగే ఇంతే కాదు ఆ ప్రతి కాలేజ్ యొక్క వెబ్సైట్ డైరెక్ట్గా ఇక్కడ ఉంటుంది సో జస్ట్ మీరు ఆ దాని మీద క్లిక్ చేస్తే ఆ కాలేజ్ యొక్క వెబ్సైట్కి వెళ్ళిపోతుంది ఆ కాలేజ్ గురించి మొత్తం డీటెయిల్స్ని మీరు తెలుసుకోవచ్చు సో మీరు ఏ కాలేజ్ అయినా క్లిక్ చేయండి ఆ కాలేజ్ వెబ్సైట్కి మీరు వెళ్ళిపోతారు ఆ కాలేజ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు సో ఇక్కడ చాలా చాలా సింపుల్గా మనం కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ జెన్యున్గా తెలుసుకోవడానికి ఉంది చాలామందికి చాలా కాలేజెస్ యొక్క వెబ్సైట్స్ కానీ చాలా కాలేజెస్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కానీ తెలీదు ఈ పేజ్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే తర్వాత మనకి ఎంసెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ టు స్టూడెంట్స్ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా ఎలా జనరేట్ చేసుకోవాలి ఫీ ఎలా పే చేయాలి వెబ్ ఆప్షన్స్ ఎలా ఎక్ససైజ్ చేయాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా అయింది ఈ ఒక్క పీడిఎఫ్ డాక్యుమెంట్లోనే ఉంటుందండి ఇది ఏపీఎంసెట్ వెబ్సైట్లోంచి మేము డైరెక్ట్గా లింక్ షేర్ చేస్తున్నాము సో దట్ మీరు హ్యాపీగా దాన్ని యూస్ చేసుకోవచ్చు అలాగే ఇదే పేజ్లో లాస్ట్లో చాలా కామన్ ప్రాబ్లమ్స్ లేకపోతే కామన్ ఎర్రర్స్ స్టూడెంట్స్ చేసేవి మనం వాళ్ళు కొన్ని ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్ కూడా చెప్పారు సో ఇది కూడా చాలామంది స్టూడెంట్స్ కంగారు పడిపోతూ ఉంటారు వాళ్ళకి ఎస్ఎంఎస్ రాకపోయినా లేదంటే పాస్వర్డ్ సరిగ్గా జనరేట్ కాకపోయినా ఫర్గెట్ పాస్వర్డ్ అయినా అన్నిటికీ కూడా కంగారు పడుతూ ఉంటారు కంగారు ఏం లేదండి ఈ ఒక్క పేజ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అనే పీడిఎఫ్లో లాస్ట్ పేజ్ పదిహేనో పేజీలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది సో చాలా హ్యాపీగా మీరు ఇక్కడికి వచ్చి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది అలాగే యాక్చువల్ వెబ్సైట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఏపీఎంసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే ఒక్కటే జెన్యున్ వెబ్సైట్ అక్కడ మాత్రమే తెలుసుకోవచ్చు అండ్ మీరు దాన్ని ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు అలాగే హెల్ప్ లైన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి ఆ హెల్ప్లైన్ సెంటర్స్ అన్నీ కూడా లిస్ట్ అంతా కూడా ఇచ్చాము అలాగే షెడ్యూల్ అంటే ఇది ఆల్రెడీ ఈ రెండు కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి సో ఇప్పుడు ప్రజెంట్ న్యూ కొత్త ఎడిషన్స్ అన్నీ కూడా ఏంటి అంటే ఎంసెట్ యొక్క డీటెయిల్డ్ నోటిఫికేషన్ సో ఇప్పుడు రేపు ఎప్పుడు ఎవరెవరు ఏ టైమ్స్లో ఆప్షన్స్ని ఎక్ససైజ్ చేయాలి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ర్యాంక్ నెంబర్ వన్ నుంచి సిక్స్టీ థౌజండ్ వరకు ఉన్నవాళ్ళు థర్టీఎత్ అండ్ థర్టీ ఫస్ట్ సిక్స్టీ థౌజండ్ వన్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఉన్నవాళ్ళు ఆప్షన్స్ని ఎక్ససైజ్ చేయొచ్చండి ఫస్ట్ తారీఖున ఫస్ట్ ఆఫ్ జాన్యువరి ట్వంటీ ట్వంటీ వన్న అందరూ మొత్తం ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీ ఆప్షన్స్ పెట్టినవి చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే అలా వదిలేసేయచ్చు ఫస్ట్ తారీఖు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి మీ ఆప్షన్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి అండ్ థర్డ్ జాన్యువరి ట్వంటీ ట్వంటీ వన్ మీకు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి అలాట్మెంట్ అయినది లేనిది అసలు ఎక్కడైంది ఏంటి అనేది మీ లాగిన్స్లో ఉంటుంది అలాగే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది చాలామంది ఇక్కడ కూడా కంగారు పడుతుంటారండి మెసేజ్ రాకపోతే కంగారు ఏం లేదు వెబ్సైట్లో లాగిన్ అయితే చక్కగా చెక్ చేసుకోవచ్చు హ్యాపీగా ప్రాబ్లం ఏమీ లేదు అలాగే ఈ ఈ కేటగిరీ వాళ్ళు చాలామంది అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎన్సిసి అండ్ ఎన్ఎస్ఎస్ వాళ్ళు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు వీళ్ళు కూడా చాలామంది కంగారు పడుతున్నారండి వీళ్ళెవరికి కూడా ఏమీ ప్రాబ్లం లేదు అంటే మాకు అసలు వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అవ్వలేదు అని చెప్పి సో వాటికి కూడా డేట్స్ ఇచ్చేశారు ఇరవై తొమ్మిదో తారీఖున స్పెషల్ కేటగిరీస్ పిహెచ్ కోట ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎక్సెట్రా వాళ్ళందరికీ కూడా విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఇరవై తొమ్మిదో తారీఖు ఒక్కరోజే జరుగుతుందండి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోవాలి అలాగే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మొత్తం నాలుగు రోజులు కూడా అక్కడ అంటే ఎనీ అదర్ జనరల్ కేటగిరీ అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంతకుముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వకపోయినా ఇప్పుడు ఆ ప్రా ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయి ఇప్పుడు ఆప్షన్ ఎక్ససైజ్ చేసేటప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా డైరెక్ట్గా హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళచ్చండి ఎక్సెప్ట్ విజయవాడ విజయవాడ అని ఇచ్చేసారని చెప్పి అందరూ విజయవాడ వచ్చేస్తారండి చాలా ప్రాబ్లము హెల్ప్లైన్ సెంటర్స్ చాలా ఉన్నాయి విజయవాడ తప్ప ఇంకా ఏ వెబ్సైట్ ఏ హెల్ప్ లైన్ సెంటర్కైనా వెళ్ళొచ్చు అండ్ ఎందుకంటే విజయవాడలో ఓన్లీ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోట వాళ్ళకి మాత్రమే జరుగుతుంటుంది సో ఎక్సెప్ట్ విజయవాడ ఎక్కడికైనా ఏ ఏ పాలిటెక్నిక్ కాలేజ్కైనా ఏ అంటే ఎలాంటి హెల్ప్ లైన్ సెంటర్ కైనా సరే మనం వెళ్ళొచ్చు ఓకే సో అండ్ ఆ హెల్ప్లైన్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు మొత్తం స్టేట్ మొత్తం మీద ఇరవై ఐదు హెల్ప్ లైన్ సెంటర్స్ మనకి ఉన్నాయి ఆల్రెడీ అందులో ఒకటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ అక్కడికి తప్ప ఇంకెక్కడికైనా వెళ్ళండి మీ ప్రాబ్లమ్ని సొల్యూషన్ తీసుకోవచ్చు పొరపాటున విజయవాడ వచ్చేసిన విజయవాడలోనే మనకి ఇంకొక రెండు హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయండి ఇంకో ఒకటి ఆంధ్ర కాలేజ్ ఇంకోటి ఎస్ఆర్ఆర్ సివిఆర్ డిగ్రీ కాలేజ్ రెండు కూడా సో అక్కడికి వెళ్ళైనా సరే మీ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ తెచ్చుకోవచ్చు సో అలాగే రెండో ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అసలు ఏ కాలేజ్లో ఏమేమి సీట్లు ఉన్నాయి వాటి లిస్ట్ ఏంటి అసలు అందులో ఎన్ని సీట్లు ఉన్నాయి ఇవి చాలా మందికి తెలియదండి ఎందుకంటే ఈ కా ఈ సంవత్సరం చాలా కాలేజెస్ కొత్త కోర్సెస్ తీసుకున్నాయి అలాగే ఉన్న కోర్సెస్ని రిమూవ్ చేసుకున్నాయి ఉన్న కోర్సెస్లో సీట్స్ని రెడ్యూస్ చేసుకున్నాయి అలాంటి కాలేజెస్ చాలా ఉన్నాయి మనకి సో వాటన్నిటినీ కూడా అడ్రస్ చేస్తూ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారండి తొంభై ఒక్క పేజీలు ఉంటుంది ఇందులో మీరు ఏ కాలేజ్ పేరైనా సరే సర్చ్ చేసుకుని సో దాంట్లో మీరు హ్యాపీగా ఆ కాలేజ్లో ఏ సీట్స్ ఉన్నాయి అవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది డీటెయిల్డ్గా చెక్ చేసుకోవచ్చు సో చాలా కాలేజెస్లో కొత్త కోర్సెస్ని తీసుకున్నారండి సో ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి సిఎస్సి ఐఓటి అండ్ సైబర్ సెక్యూరిటీ సిక్స్టీ 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 సీట్స్ అలాగే ఏఐఎన్ఎంఎల్ ఒక సిక్స్టీ సీట్స్ అలాగే ఇంకో కాలేజీలో ఎక్కడో సిఎస్సి ఏఐఎన్ఎంఎల్ సిక్స్టీ సీట్స్ సిఎస్సిలో డేటా స్ట్రక్చర్స్ సిక్స్టీ సీట్స్ ఫిల్ అయ్యి ఉన్నాయి సో ఇలా మనకి చాలా చేంజెస్ ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఈ చిన్న పేపర్ చెక్ చేసుకోవటం వల్ల మనకు తెలుస్తుంది ఎందుకంటే పాత ఎంసెట్ సీట్స్ సీట్స్ ఫిల్లింగ్ కానీ అలాంటివి ఏం చూసినా కూడా ఆ కోర్సెస్ మనకు కనిపించవు జనరల్గా ఆ కోర్సెస్ కూడా మీరు చెక్ చేసుకొని మీరు ఆప్ చేసుకోవచ్చు ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అలాగే మూడోది ఏపీఎంసెట్ అప్రూవల్ లిస్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి చాలామంది ఇక్కడ కంగారు పడుతున్నారు ఎందుకంటే ఈ సంవత్సరం నేను ఇందాక చూపించినట్లుగా రెండు వందల తొంభై ఐదు కాలేజీలు ఇప్పటివరకు రిజిస్టర్ అయినాయని చెప్పాను కానీ ఈ సంవత్సరం ఏపీ స్టేట్ హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు వందల నలభై కాలే కాలేజెస్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు అలాగే ఈసారి ఎంసెట్లోకి వాళ్ళకి అప్రూవల్ ఇచ్చారు అలాగే చాలా కాలేజెస్కి ఫీజు తక్కువ ఎక్కువ చేసుకుంటూ వచ్చారండి ఇప్పుడు ప్రజెంట్ మ్యాక్సిమం ఫీజు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇంజనీరింగ్ కాలేజ్కి అయినా సరే డెబ్భై వేలు మాత్రమే ఎక్సెప్ట్ వైజాగ్లో ఉన్న మెరైన్ ఇంజనీరింగ్ కాలేజీకి తప్ప ఒక్క మెరైన్ ఇంజనీరింగ్ కాలేజ్కి మాత్రమే వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ ఇచ్చారు అది ఓన్లీ మెరైన్ డిపార్ట్మెంట్ మాత్రమే మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కాలేజెస్కి కూడా సెవెంటీ థౌజండ్ ఈజ్ ద మ్యాక్సిమం థింగ్ అలాగే సెవెంటీ థౌజండ్ ఉన్న కాలేజెస్ ఓన్లీ ఎనిమిది మాత్రమే ఆల్మోస్ట్ నూట నలభై మూడు కాలేజీలకి ఓన్లీ ముప్పై ఐదే ముప్పై ఐదు వేలు మాత్రమే ఫీజు కింద రిస్ట్రిక్ట్ చేశారు మిగిలిన కాలేజీలకి ఈ మధ్యలో ముప్పై ఐదు వేల నుంచి డెబ్బై వేల మధ్యలో ఫీజుని రిస్ట్రిక్ట్ చేశారు సో ఈ ఫీజు రిస్ట్రిక్ట్ చేసేటప్పుడు ఏపీ స్టేట్ వాళ్ళు అంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి చాలా ఎక్ససైజ్ చేశారు వాళ్ళు వాళ్ళు లో ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు లో ఇచ్చే ఫెసిలిటీస్ వాళ్ళ లో ఇచ్చే స్టాఫ్ అండ్ స్టాఫ్ ఎక్స్పర్టైజ్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఫీజుని నిర్ణయించారు సో ఈ ఫీజు కూడా మీకు చాలా విషయాలు చెప్తుంది ఆ కాలేజ్ గురించి సో ఆ ఫీజు ఎంత ఉంది అనే దాని మీద బేస్ అయ్యి ఆ కాలేజీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ ఆ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ ఆ కాలేజీలో ఉండే డిఫరెంట్ థింగ్స్ని కూడా మీరు చాలా ఈజీగా అసెస్ చేయొచ్చు అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ముప్పై ఐదు వేలు అలా ఉన్న కాలేజ్ ఏంటంటే మినిమల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మినిమం ఫ్యాకల్టీతో మినిమం ఫీచర్స్తో రన్ అవుతున్నాయని ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఉద్దేశం అలాగే ఎక్కువ ఫీజు ఎక్కువ అవుతున్న కొద్దీ వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఫీచర్స్ గుర్తించాలి అలాగే ఈసారి చాలామంది ఈ ఫీజుని చూసి కూడా భయపడుతూ ఉంటారు జాయిన్ అవడానికి ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రజెంట్ ఫీ రియంబర్స్మెంట్లో కంప్లీట్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ని ఆప్ చేసుకుని ఆ కాలేజ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదు ఎందుకంటే మొత్తం ఫీజు రియంబర్స్ అయిపోతుంది ఏదో ఒకటి మళ్ళీ ఓన్లీ ముప్పై ముప్పై ఐదు వేలు మాత్రమే కాదు మీరు డెబ్బై వేలు కాలేజ్లో ఉంటే డెబ్బై వేలు ఫీ రియంబర్స్మెంట్లో వస్తుంది ముప్పై ఐదు వేలు కాలేజ్లో ఉంటే ముప్పై ఐదు వేలు ఫీ రింబర్స్మెంట్ వచ్చేస్తుంది సో మీరు ఆ మనీ ఎంత ఉంది ఎంత ఫీజు ఉంది అనేది ఓన్లీ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజ్ యొక్క ఫెసిలిటీస్ గురించి మాత్రమే చూడాలి మీ మీరు కట్టాలా వద్దా అనే దాని మీద కాదు సో దీని గురించి కూడా క్లియర్గా తెలుసుకున్న తర్వాతే ఆప్షన్స్ని ఎక్ససైజ్ చేయండి సో ఇప్పుడు అన్నిటికన్నా పెద్దది ఇక్కడ అసలు ఇన్స్ట్రక్షన్ ఈ మాన్యువల్ ఎంట్రీ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి ఈ మాన్యువల్ ఎంట్రీ ఫామ్ అసలు మనకు పనికి వస్తుందా లేదా చాలామంది అసలు ఎన్ని కాలేజెస్ని మనం చూస్ చేసుకోవాలి ఇక్కడ ఎందుకు వన్ ట్వంటీ ఆప్షన్స్ ఇచ్చారు నేనేదో ఒకటో రెండో కాలేజెస్ పెడితే సరిపోతుంది కదా అన్ని కాలేజెస్ నేను ఎందుకు ఫిల్ చేయాలి ఇవి చాలా కామన్గా ఉన్న డౌట్స్ అండి ఆ కామన్గా ఉన్న డౌట్స్ కూడా నేను ఆన్సర్ చెప్తాను సో ఇక్కడ ఎప్పుడు కూడా పొరపాటున కూడా లెస్ దాన్ టెన్ కాలేజెస్ ఆర్ ట్వంటీ లె లెస్ దాన్ ట్వంటీ కాలేజెస్ ఆర్ కోర్సెస్ ఎప్పుడు పెట్టొద్దు ఎప్పుడు కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని ఎంటర్ చేయండి అవసరమైతే మొత్తం నూట ఇరవై ఆప్షన్స్ ఎంటర్ చేయండి ప్రాబ్లం ఏమీ లేదు మీరు కావాలనుకుంటే ఈ ఈ ఎంసెట్ సైట్లో మీరు లాగిన్ అయిన తర్వాత మొత్తం రెండు వందల నలభై కాలేజీలో ఉన్న ప్రతి కోర్సుని కూడా మీరు ఆప్ చేసుకోవచ్చు దానికి తగ్గట్టుగా ఆప్షన్ ఎంట్రీ ఫామ్లో ఆప్షన్ ఇవ్వాలి అంతేకాని ఇక్కడ నూట ఇరవై ఇచ్చారని చెప్పి నూట ఇరవై మాత్రమే కాదు అలా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్గా వన్ ఆర్ టూ కాలేజెస్ పెట్టేసి వదిలేయద్దు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చాలామంది పేరెంట్స్ చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు అక్కడే జరుగుతుందండి ఏమవుతుందంటే ఒకటో రెండో కాలేజీలు ఇక్కడ గ్యారెంటీగా వచ్చేస్తాయిలే లేదంటే లాంటి వాళ్ళు ఎవరో ఏదో వెబ్సైట్ చేశారు అందులో మనకి వస్తుందని చెప్పారు అలా వచ్చేస్తుందిలే లేదా మాకు తెలిసిన ఫ్యాకల్టీయో మాకు తెలిసిన కాలేజీ వాళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళు అలా చెప్పారు అలా వచ్చేస్తుందిలే అని పెట్టద్దు ఒకవేళ పొరపాటున అక్కడ సీట్ రాకపోతే మీకు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో వస్తుందో రాదో ఎక్కడ ఉంటాయో ఎక్కడ ఉండవో ఏంటి అనేది ఎవరికి తెలియదండి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా ఉండాలంటే ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ఆప్షన్స్ని మీరు ఎంటర్ చేయడానికి ట్రై చేయండి మాన్యువల్ ఎంట్రీ ఫామ్ని ముందు ఫిల్ చేసుకున్న తర్వాతే డైరెక్ట్గా వెబ్సైట్లో మీ లాగిన్లోకి వెళ్ళి ఆ ఆప్షన్స్ని ఎంటర్టైన్ చేయండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ అయ్యి ఒకదానికొకటి పెడితే ఒకవేళ పొరపాటున మీకు వేరే కాలేజ్ అంటే మీరు అనుకున్నది కాకుండా వేరే ఏదైనా కాలేజ్ వచ్చేస్తే మీరు చాలా చాలా బాధపడుతూ ఉంటారు సో ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకుని ముందు మాన్యువల్ ఎంట్రీ ఫామ్ ఫిల్ చేసుకుని ఆ తర్వాతే మీరు ఆ ఆప్షన్స్ని ఎంటర్టైన్ చేయండి సో ఇప్పుడు అసలు ఈ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి సో అసలు మనకి ఏ కాలేజ్లో వస్తుంది నాకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అని తెలియాలి కదా సో ఇప్పుడు నేను చెప్పిన ఆ సీట్ ప్రొటెక్టర్ మీకు బాగా ఉపయోగపడుతుంది నా వెబ్సైట్లో నా లింక్లో ఉన్న కింద నేను లింక్ ఇచ్చానంటే ఆ లింక్లో ఉన్న వెబ్సైట్లో మీరు సీట్ ప్రొటెక్టర్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీ ఎంసెట్ ర్యాంక్ అడుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ నా ర్యాంక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని ఎంటర్ చేస్తున్నానండి అలాగే ఇక్కడ కేటగిరీ ఎంటర్ చేయాలి ఓసీ బాయ్స్ ఓసీ గర్ల్స్ ఎస్సీ బాయ్స్ ఎస్సీ గర్ల్స్ ఎస్టీ బాయ్స్ ఎస్టీ గర్ల్స్ అలా మన కేటగిరీ ఏంటి మనం ఎంసెట్లో ఏ క్యాటగిరీలో అప్లై చేశాము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో బీసీఏ బాయ్స్ అని చెప్పి పెడుతున్నానండి అలాగే ఏ బ్రాంచ్ మీకు కావాలి సో మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి అందులో మనకి ఏం ఏ బ్రాంచ్ కావాలి సో ఆ బ్రాంచ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావాలి సో సబ్మిట్ చేస్తే లాస్ట్ ఇయర్ ర్యాంక్ని బట్టి బీసీఏ బాయ్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వస్తే ఏ ఏ కాలేజెస్లో వచ్చిందో ఆ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ని బేస్ చేసుకుని సార్ట్ చేసి ఇచ్చామండి సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ రెండు వందల పంతొమ్మిది ఆప్షన్స్ మీరు ఎంటర్టైన్ చేయొచ్చు మీరు ఓన్లీ సిఎస్సి బ్రాంచ్ మాత్రమే కావాలి నాకు అలాగే నేను బీసీఏ బాయ్ అలాగే నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది అని అనుకుంటే సో మీరు ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ని పెట్టుకోవచ్చు అలాగే మీరు ఏదైనా సరే మీరు ఏదో ఒక ర్యాంక్ ఇవ్వండి ర్యాంక్ ఇవ్వండి ఏదైనా సరే ప్రాబ్లం లేదు ఇప్పుడు ఏదో ఓసీ గర్ల్స్ అన్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని సబ్మిట్ చేస్తున్నాను సో దానికి ఇప్పుడు రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది ర్యాంక్ ఓసీ గర్ల్ ఈసీఈ కాలేజ్ కావాలి సో అందులో లాస్ట్ ఇయర్ ర్యాంక్ని బట్టి ఎక్కడెక్కడ వచ్చే రా వచ్చే ఛాన్స్ ఉంది ఫస్ట్ కాలేజ్ జే అది యూనివర్సిటీ అవ్వచ్చు కాలేజ్ అవ్వచ్చు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఇయరు వాళ్ళ కోర్సు అన్నీ కూడా ఇందులో ఇచ్చాము సో ఇందులోంచి మీరు ఆప్షన్ ఫిల్లింగ్లోకి వెళ్ళేటప్పుడు ఏమేమి కావాలంటే ఆప్షన్ నెంబర్ వన్కి డిస్ట్రిక్ట్ కోడ్ ఏంటి కాలేజ్ కోడ్ ఏంటి కోర్స్ కోడ్ ఏంటి సో వాటిని ఎక్కడ చూడొచ్చు ఎలా చూడొచ్చు అంటే ఇందులో ఇక్కడ చూడండి డిస్ట్రిక్ట్ కోడ్ ఈజీ కాలేజ్ కోడ్ జేఎన్టీకే అలాగే కోర్స్ కోడ్ మీరు తీసుకున్న కోర్స్ కోడ్ కోర్స్ కోడ్ ఈసీ ఈసీ అయితే ఈసీ సిఎస్ఈ అయితే సిఎస్సి ఐటీ అయితే ఐటీ వాటర్ ఏదైతే అది సో ఈ సీట్ ప్రిడిక్టర్ మీకు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటూ సో ఐఎమ్ గోయింగ్ టు సైన్ ఆఫ్ హియర్ నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నా యూట్యూబ్ ఛానల్లో మీరు కమెంట్ చేయొచ్చు లేదా నా నెంబర్ కూడా నేను కమెంట్లో ఇస్తున్నాను నా కమెంట్స్లో ఇస్తున్నాను పిన్ చేసి ఇస్తాను దానికి మీరు టెక్స్ట్ చేసినా సరే నేను ఎప్పుడూ రిప్లై ఇస్తాను ప్రాబ్లం ఏం లేదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ